గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరా. వెండి తెరకు నందమూరి వంశానికి ఉన్న లింక్ విడదీయరాని బంధం. అలనాటి స్క్రీన్ నుంచి నేటి వరకు నందమూరి కుటుంబం నుంచి ఎందరో నటులు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ స్పెషల్ అట్రాక్షన్. ఆయన వారసత్వంలో అంతటి ఖ్యాతిని అందుకున్న వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక నందమూరి కుటుంబం నుంచి చాలా మంది వెండి తెరలో నటించారు, మెప్పించారు. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఉన్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారంటున్న టాక్ నడుస్తుంది. ఇక సెప్టెంబర్ 6న అందుకు వేదిక అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ వెండి తెర అరంగేట్రంపై నందమూరి ఫ్యాన్స్, తెలుగు సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట బాలకృష్ణ. బాలసుడిని లాంచ్ చేయాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. ఏ డైరెక్టర్తో మోక్షజ్ఞాన్ని లాంచ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారన్నది టాక్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ. అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంచ్ చేస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నారట. ఇందులో నిజమెంతో కానీ మోక్షజ్ఞ ఈ ఎంట్రీపై మాత్రం ఫిలిం సర్కిల్స్ లో వైరల్గా మారింది. హీరోగా పరిచయం, అందుకు తగ్గట్టుగా సూపర్ డైరెక్టర్ ఈయనే అనే వార్తలు చాలా ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. వివి వినాయక్ అన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అంటే ఆషామాషిగా ఉండదు. నందమూరి వారసుడాయే, అందులోనూ స్వయాన నారా లోకేష్ భావమరిది. చాలా అంశాల్లో ప్రత్యేకతను చాటుకున్నాడు మోక్షజ్ఞ. చాలా మంది నటులు 20 to 25 లోపే సినీ ఇండస్ట్రీకి అడుగు పెడుతుంటారు. కానీ 3 పదుల వయసులో మోక్షజ్ఞ ఎంట్రీపై నేటికి క్లారిటీ లేదు. కాకపోతే బాడీ షేపింగ్, నటనలో ట్రైనింగ్, డైలాగ్ మాడ్యులేషన్ పై దృష్టి పెట్టారన్నది లేటెస్ట్ టాక్. అందుకు తగ్గట్టుగా కొన్ని మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో డ్రీమ్ బాయ్ ను తలపిస్తున్నాడు. స్టైల్ పూర్తిగా మారిపోయింది. మనం చూసిన మోక్షజ్ఞనేనా అన్నట్లుగా అందంగా కనబడుతున్నాడు. నాన్న బాలకృష్ణ, తాత సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేయాలన్న పట్టుదలతో మోక్షజ్ఞ ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలన్నది ప్లాన్. అందుకు తగ్గట్టుగానే కఠోర ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఫోటోలతో తెలుస్తుంది. ఫ్యాట్ కంటెంట్ బాడీలో కనబడకుండా తర్ఫీదు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నది బాలకృష్ణ విజన్. అందుకు తగ్గట్టుగానే కుమారుడు నటించబోయే సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుందట. నాన్న బాలకృష్ణ సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఎలాంటి వాతావరణం ఉంటుంది, పాత్రలను ఎలా మలుచుకుంటారు అన్న విషయాలపై ఇప్పటికే మోక్షజ్ఞ అవగాహనకొచ్చారట. సంప్రదాయాలు, పద్ధతులను పాటించే బాలకృష్ణ తన కుమారుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని మోక్షజ్ఞ పుట్టినరోజునే ఎంచుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు బర్త్డే ఫంక్షన్, అటు తెరంగేట్రం క్లాప్, రెండు ఒకే వేదికపై జరిగే అవకాశాలున్నాయని చిత్రసీమలో టాక్. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో హీరోయిన్ పాత్రపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. చిచ్చాగా భగవంత్ కేసరి సినిమాలో నటించిన శ్రీలీలకే ఛాన్స్ అంటున్నారు. ఎందుకంటే శ్రీలీలకి ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. తన డాన్సులతోనే ఆడియన్స్ ను థియేటర్లో ఓ ఊపు ఊపేస్తుంది. అందులోను బాలయ్యతో శ్రీలీలకి మంచి రిలేషన్ కూడా ఉంది. భగవంత్ కేసరి సినిమా సెట్స్ లో మోక్షజ్ఞ పక్కన కూడా 1-2 సార్లు మెరిసింది శ్రీలీల. దీంతో వీళ్ళ జోడి బాగుంటుందని ఫ్యాన్స్ అప్పట్లో పోస్టులు పెట్టారు. మరి అన్ని వర్కౌట్ అయితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైతేనే మోక్షజ్ఞ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉంటుందన్నది మాత్రం ఖాయం.
సహజ నటులను తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుంది. సో ఏదైతేనే మోక్షజ్ఞ ఎంట్రీ అవుట్ రేంజ్ లో ఉంటుందన్నది మాత్రం ఖాయం. సహజ నటులను తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుంది, అలరించేలా చేస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని మనం టీవీ మోక్షజ్ఞకు స్పెషల్ విషెస్ తెలుపుతోంది.